దానికి చంద్రబాబు మాత్రం 30కి ఓకే 22 ఫ్రెండ్లీ కాంపిటీట్ చేద్దాం అన్నారు అన్నటువంటిది అతను పెడుతుంది. దాన్ని బట్టి చూస్తుంటే 52 ప్రతిపాదన ఇంటించెళ్ళు ఉండాలి, అది 12 బీజేపీకి 40 ఈయనకైనా అడుగు ఉండాలి, 40 జనసేనకి 12 ఏళ్ళకైనా అడుగు ఉండాలి. ఆయన అయితే ఇద్దరు కలిపి 30కి మించి ఇచ్చే ఉద్దేశం ఆయనకి లేదు కాబట్టి 30 అంటే లేదు మాకు ఇంకా ఈ నియోజకవర్గాలు స్ట్రాంగ్ ఉన్నాం మేము. దాదాపుగా యాక్చువల్ గా 56 సీట్లలో తెలుగుదేశంతో పొత్తు వలన గెలవగలమన్నది జనసేన లెక్క, అందులో కొన్ని బీజేపీకి ఇస్తుంది ఇప్పుడు కాబట్టి అదేదో 52కి వాళ్ళు తగ్గినట్టు ఇద్దరు కలిపి 52 అంటే జనసేన చాలా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు, కానీ తెలుగుదేశం తనంత త్యాగం చేయడానికి సిద్ధంగా లే. వాళ్ళు ఏం లెక్కేస్తున్నారు, కాపు సెగ్మెంట్లను వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు, కాపు సెంటిమెంట్ వచ్చినప్పుడు దాని వల్ల ఓడిపోతారు ఎందుకంటే ఉట్టి కాపులు తప్పించి మిగతా వాళ్ళు పోలరైజ్ అయిపోతారు. కాపులంతా 40,000 50,000 60,000 ఉంటాయి, 60,000 ఉన్న చోట పోలరైజ్ అయితే అవతల ఉన్నటువంటి వాళ్ళు 80,000 మంది పోలరైజ్ అవుతారు కదా, కాబట్టి మనం ఆ సెంటిమెంట్ ని బేస్ చేసుకోకూడదు అన్నటువంటి ఫీలింగ్ ఒకటి ఉంది. కమ్మా ప్లస్ కాపు ప్లస్ బీసీ అనేది తెలుగుదేశం సూత్రం, అలా రావాలంటే కాపు సెంటిమెంట్ ని హైలైట్ చేయకూడదు అంటారు వాళ్ళు. కాబట్టి ఇది గ్రౌండ్ లెవెల్లో ఇంకా స్పష్టత రాలే వాళ్ళకి. ప్రయత్నం అయితే మాత్రం 52కి వీళ్ళు అడుగుతున్నారని, 30కి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇద్దరు కలిపి అన్నటువంటి చర్చ అయితే నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందా? రేపు 1వ తారీఖు నుంచి వరుసగా ప్రాజెక్టులు పరిశీలన, అంటే మేమేం చేసాం, వైసీపీ వచ్చిన తర్వాత ఏం చేయలేదు అనే దాని మీద ఇప్పుడు నేరుగా రాయలసీమలో ప్రధానంగా పట్టు కోసం నేరుగా చంద్రబాబు నాయుడు గారే రంగంలోకి దిగబోతున్నారు. మంచిదే కదా, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నప్పుడు చర్చ నడుస్తుంది. ఇప్పుడు బేసిక్ ఒకటే కాన్సెప్ట్, రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో పేపర్లలో రాయించుకోవడానికి, టీవీలో చెప్పించుకోవడానికి, లేకపోతే ఆయనంతటా ఆయన ఉపన్యాసం ఇవ్వడానికి, ఇప్పుడు ఇదివరకు ఏ శివాజీతోనో లేకపోతే ఇంకోళ్ళతోనో చెప్పించేవారు బాబు, ఇప్పుడు ఆయనే స్టిక్ పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ స్థితికి ఎందుకు దిగజారిపోయింది తెలుగుదేశం? ఇప్పుడు పోతిరెడ్డిపాడు అని ఎత్తగానే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తాడు, చంద్రబాబు గుర్తుకొస్తాడు, అడ్డుకోబోయింది చంద్రబాబు, కట్టించింది రాజశేఖర రెడ్డి. మొన్న మధ్యన విపరీతమైనటువంటి ఆంధ్రద్వేషి తెలంగాణ ఉద్యమ నీటిపారుదల రంగ నిపుణుడు, ఆయన పేరేంటి, పెద్ద ఆయన తెల జుట్టు ఆయన ఒక ఆయన ఉంటారు విద్యాసాగర్, ఆయనే చెప్పుకొచ్చాడు కదా ప్రాజెక్టులకు పర్మిషన్ అంతా వచ్చాక